ఈ బీహార్లో వంతెనలు కూలిపోవటం అనేది అసలు అది కంటిన్యూస్ ప్రాసెస్ ఏమో అనిపిస్తూ ఉంది. మరి ఎవరు కట్టారు, ఎవరి హయాంలో కట్టారు, ఆ లింకులు ఏంటి, బొంకులు ఏంటి మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ నెలకు ఒక వంతెన కూలిపోతున్న పరిస్థితి. ఇది ఆటోమేటిక్గా నితీష్ సర్కారుకు బ్యాడ్ నేమ్ తెస్తుంది. నితీష్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఎన్డీఏ కూటమి పైన విపక్షాలు దుయ్యబట్టేటటువంటి అవకాశం. బీహార్లో వంతెనలు కూలిపోవడం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండగా తాజాగా గురువారం ఉదయం మరో వంతెన కుప్పకూలింది. ఇది 24 గంటల వ్యవధిలో మూడోది, అలాగే 15 రోజుల్లో 10వ ఘటన కావడం గమనార్హం. సరన్ జిల్లాలోని బనియాపూర్ గండకీ నదిపై సరేయ పంచాయతీ పరిధిలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది సరన్ జిల్లాలోని అనేక గ్రామాలను పొరుగున ఉన్న సివాన్ జిల్లాతో కలుపుతుంది. ఇప్పుడు ఈ వంతెన కూలడంతో రెండు జిల్లాలకు చెందినటువంటి అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనను 15 ఏళ్ల క్రితం నిర్మించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగంలోని పలువురు అధికారులు అక్కడ చేరుకున్నారు. వంతెన కూలడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ఎప్పటికీ తెలియదు కూడా. సింపుల్ లాజిక్, అక్కడ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కుమ్మక్కై లంచాలకు అలవాటు పడి ఇలాంటి నాసిరకమైన నిర్మాణాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారు. ఇది క్లియర్ కట్. దేశం మొత్తం మీద ఇట్లనే ఉన్నారు. సో అందుకనే మోదీ ఒకరు నిజాయితీపరుడైపోతే, యోగి ఒకరు నిజాయితీపరుడైపోతే అవ్వదు. గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కర్మల పట్ల చిత్తశుద్ధిని కనపరచాలి, సంకల్ప శుద్ధిని కనపరచాలి. అవన్నీ మనం కోరుకోవడం మాటల్లోనే తప్ప చేతల్లో వాళ్ళ నుంచి ఆశించడం అనేది పెద్ద ఆశ అవుతుంది. కాబట్టి ఇది బీహార్లో నిరంతరం జరుగుతుంది. దీని మీద మరి విపక్షాలు ఏ విధంగా విరుచుకుపడతాయో చూడాలి.